అనేకమైన పురుగులు ఉంటాయి, నీళ్లల్లో తిరిగే పురుగులు, భూమి మీద తిరిగే పురుగులు, భూమి మీద పెరిగిన చెట్లు, ఇవన్నీ కూడా తమంత తాము పుణ్యం చేసుకోలేవు. అందుకని ఇప్పుడు నేను పెడుతున్న ఈ దీపపు వెలుగు ఈ ప్రాణులన్నింటి మీద పడిన కారణం చేత అవన్నీ కూడా మోక్షమును పొందుగాక. ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి, నా దామోదరుణ్ణి ఆవాహన చేశాను కాబట్టి భగవంతుని యొక్క తేజస్సు ఆ ప్రాణుల మీద పడిన కారణం చేత ఆ ప్రాణులన్నీ మోక్షం పొందాలని ప్రార్థన చేసి కార్తీక దీపం వెలిగిస్తారు. అంత పరమ పవిత్రమైనటువంటి దీపం కార్తీక దీపం. ఈ కార్తీక దీపం వెలిగించడంలో మనిషి యొక్క సంస్కారము వ్యక్తమవుతుంది. ఒక మనిషిగా పుట్టినందుకు తాను ఇతర ప్రాణులన్నింటినీ ఉద్ధరించడానికి అవకాశం కలిగేటటువంటి మాసం కార్తీక మాసం. ఇతర మాసాల్లో దీపాలు పెట్టి ఇటువంటి ప్రార్థన చేయడం సాధ్యం కాదు. ఒక్క కార్తీక మాసంలో వెలిగించిన దీపంలోకి మనం భగవంతుణ్ణి ఆవాహన చేసి తద్వారా సమస్త ప్రాణులు ఉద్ధరింపబడాలి అని కోరుకుంటాం. కాబట్టి దాన్ని సంస్కారము అంటారు. నిజానికి ఒక దీపం పెట్టినప్పుడు ఒక ప్రమిద వేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి అగ్నిహోత్రాన్ని వెలిగించినట్లే మనిషిని కూడా సంస్కారవంతుణ్ణి చేస్తారు. ఆ సంస్కారవంతుణ్ణి చేసి అనేక మంచి గుణములు కలిగేటట్టుగా చేస్తారు. ఆ మంచి గుణములు కలిగేటట్టుగా చెయ్యడం కోసమే గురువుల్ని సేవించడం, మంచి గ్రంథాలు చదవడం, మంచి మంచి కళలు తెలుసుకోవడం, పెద్దల యొక్క ప్రసంగాలు వినడం, ఇవన్నీ మనిషికి అత్యుత్తమమైన సంస్కారాన్ని మంచి గుణములను కల్పిస్తాయి. ఎన్ని గుణములను మనిషి పొంది ఉంటాడో నిజానికి అన్ని దీపాల సమాహార స్వరూపంగా వెలుగుతాడు. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క గుణం ప్రకాశించిందనుకోండి, ఆ గుణాన్ని ఆధారం చేసి ఆయన గొప్పతనాన్ని చెప్తారు. ఆయన ఎంత ఓర్పు కలిగినవాడోనండి మహాత్ముడు అంటారు. ఆయన ఎంత దానగుణం కలిగిన వాడోనండి మహాత్ముడు అంటారు. ఆయన ఎంత గొప్ప విద్వాంసుడోనండి, ఎంత బాగా చదువుకున్నారో అంటారు. ఒక్కొక్క గుణం ప్రకాశిస్తే అంత గొప్ప పేరు.